హాయ్ ఫ్రెండ్స్, మనకి డిఎస్సిలో కావచ్చు, ఇంకేమైనా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్లో కావచ్చు, సింపుల్గా కొన్నిసార్లు క్వశ్చన్లు అడుగుతుంటారు, అది జీకే విభాగంలో. దానికి సంబంధించి మనము ఇక్కడ భారతదేశము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికారక చిహ్నాలు, వాటి యొక్క శాస్త్రీయ నామాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని క్వశ్చన్లు కష్టంగానే ఎవరు, అన్ని క్వశ్చన్లు ఈజీగానే ఎవరు, ఇలాంటి మధ్యంగా ఉండేటువంటివి కూడా ఇస్తారు. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇక టైం వేస్ట్ చేయకుండా క్లాసులోకి వెళ్దాం ఫ్రెండ్స్. జనరల్గా మనకు జాతీయ జంతువు ఏది, లేదంటే జాతీయ వృక్షం ఏది అని అడుగుతుంటారు, లేదంటే రాష్ట్రీయ వృక్షం ఏది, లేదంటే రాష్ట్రీయ పక్షి ఏది, ఇలా అడుగుతుంటాడు. మనం ఒకసారి చూద్దాం రాష్ట్ర యొక్క వృక్షం గురించి, జంతువు గురించి, పుష్పం గురించి, పక్షి గురించి, ఫలం గురించి, జలచరం గురించి అడుగుదాము. ఈరోజు ఈ ఎక్కడ ఎప్పుడు ఈ యొక్క ఎగ్జామ్లో అడిగాడు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. మన జాతీయ జంతువు 273 నుంచి 1973 నుంచి కూడా పులిగా, ఇంతకుముందు సింహం ఉండేది, తర్వాత ఈ యొక్క పులిని జాతీయ జంతువుగా ప్రకటించడం కూడా జరిగింది. శాస్త్రీయ నామాలు అడుగుతున్నాడు ఇటీవల కాలంలో. పులి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? పాంతెరా టైగ్రిస్. క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, క్రింది వాటిలో భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏది అని అడుగుతాడు. అప్పుడు పులి అని ఇస్తే ఈజీగా పెట్టేస్తాం, కానీ అతను ఏమడుగుతాడంటే శాస్త్రీయ నామాలు ఇస్తాడు. అందుకని పాంతెరా టైగ్రిస్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణ యొక్క రాష్ట్రీయ జంతువు కానీ అడిగితే మచ్చల జింక, ఆక్సిస్ ఆక్సిస్ అనేటువంటి దీని యొక్క శాస్త్రీయ నామం ఫ్రెండ్స్. మరి ఆంధ్రప్రదేశ్ కానీ గుర్తుపెట్టుకుంటే కృష్ణ జింక, ఆంటిలోఫ్ సెర్వికాప్రా. ఇక్కడ చూడండి, తెలంగాణకి జింకే, ఆంధ్రప్రదేశ్కు జింకే, కానీ మచ్చల జింక వచ్చేసి తెలంగాణకి, కృష్ణ జింక వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ మచ్చల జింక శాసనం ఏమిటి? యాక్సిస్ యాక్సిస్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క కృష్ణ జింక శాసనం ఏమిటి? యాంటిలోప్ సెర్వికాప్రా. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జాతీయ జంతువు అడిగాడు, తెలంగాణది అడిగాడు, ఆంధ్రప్రదేశ్, ఈ మూడు కూడా అడిగినటువంటి గత ఎగ్జామ్స్లో. ఇక వృక్షం చూద్దాం. ఇండియా లేదా భారతదేశం యొక్క జాతీయ వృక్షం ఏమిటంటే మర్రి చెట్టు అని అందరం చెప్పేస్తాం, కానీ దాని శాసనం పైకస్ బెంగాలెన్సిస్. పైకస్ బెంగాలెన్సిస్. ఒకసారి మర్రి యొక్క శాస్త్రీనామని అడిగాడు వెల్ఫేర్ ఎగ్జామ్లో. మర్రి యొక్క శాస్త్రీనామం పైకస్ బెంగాలెన్సిస్ అన్నమాట. ఓకే, చాలామంది రావి చెట్టు పెడుతుంటారు, జాతీయ వృక్షం రావి కాదండి, మర్రి చెట్టు గుర్తుపెట్టుకోండి. కొన్ని బుక్కుల్లో రావి చెట్టు అని కూడా ఇచ్చున్నాడు, దానికి ఆన్సరు మర్రి చెట్టు. తెలంగాణ యొక్క జాతీయ వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టుకు చాలా విలువ ఉంది. మనకు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలను, విల్లును జమ్మి చెట్టు మీద భద్రపరిచి కూడా పోయారన్నమాట. అందువల్ల జమ్మి చెట్టు. ప్రోసోఫిస్ సినరేరియా. జమ్మి చెట్టు శాస్త్రనామం ఏంటి? ప్రోసోఫిస్ సినరేరియా. కొంచెం వినండి, మీరు వింటే మీకు గుర్తుంటాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క వృక్షం ఏంటంటే వేప చెట్టు, అజాడిరెక్టా ఇండికా. ఇది చాలాసార్లు అడిగాడు ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సి ఎగ్జామ్స్లో కూడా. ఓకేనా? ఇక పుష్పం అందరికీ తెలిసిందే, తామర. నీలంబో న్యూస్పెరా, ఇది చాలాసార్లు కూడా అడిగాడు. తంగేడు తెలంగాణ, కేసియా అరిక్యులేటా. మల్లి చెట్టు జాస్మినం అపిస్నేల్. మల్లి ఆంధ్రప్రదేశ్ యొక్క పుష్పం ఏమిటని చాలాసార్లు అడిగాడు మల్లి. తెలంగాణ తంగేడు అడిగాడు. తామర కూడా ఇప్పుడు కాదు, దాదాపు డిఎస్సిలో చాలాసార్లు 94 నుంచి అడుగుతూనే ఉన్నాడు. ఇక మనకి జాతీయ పక్షి ఏమిటన్నాడు. జాతీయ పక్షి ఏంటంటే మనకు 1964 యొక్క నెమలల యొక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. పావో క్రిస్టేటస్ పాలపెట్ట తెలంగాణ. కొరాసియస్ బెంగాలెన్సిస్ పాలపెట్ట కొరుక్కొని తింటుంది అని గుర్తుపెట్టుకోండి. కొరాసియస్ బెంగాలెన్సిస్. రామచిలక. రామచిలక చిట్ 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 అని అరుస్తుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి. సిటాక్యుల క్రామెరే. ఇప్పుడు పక్షి చూడండి, జాతీయ పక్షి ఏంటి? నేమలి. దాని శాస్త్రం ఏంటి? పావో క్రిస్టేటస్. పాలపెట్ట శాస్త్రనామం ఏంటి? తెలంగాణకు సంబంధించింది, కొరాషియస్ బెంగాలెన్సిస్. ఓకే, మనకు రామచిలక వచ్చేసి సిటాక్యుల క్రామెరీ. ఫలం పండు మామిడి. జాతీయ ఫలం ఏంటి? పండ్లలో రారాజు ఏంటన్నా కూడా మామిడి అని అన్నమాట.
ఇక తెలంగాణకు ఏమివ్వలేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా మామిడి. దాని శాస్త్రీయ వచ్చేసి రెండుకి మామిడి. మ్యాంగిఫెరా ఇండికా, మ్యాంగిఫెరా ఇండికా లేదా మ్యాంజిఫెరా ఇండికా జలచరం. ఇది గంగా డాల్ఫిను, గంగా డాల్ఫిన్ శాస్త్రీయ వచ్చేసి ప్లాటినిస్టా గ్యాంజిటికా, ప్లాటినిస్టా గ్యాంజిటికా, ప్లాటినిస్టా గ్యాంజిటికా. మన రాష్ట్రంకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఒట్టి డాల్ఫిన్ అని అన్నమాట. అది చూడండి, ప్లాటినిస్టా గ్యాంజిటికా రెండు ఒకటే అనమాట. గంగానదిలో ఉండే డాల్ఫిన్ని మనం జాతీయస్థరంగా జలసరంగా ప్రకటించాం. కొర్రమేను తెలంగాణ. చెన్నా స్ట్రయోటస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అయ్యారు దాదాపుగా అన్నీ ఒకటి రెండు సార్లు వినండి, గుర్తుపెట్టుకోండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించిన జీకే, సైకాలజీ ఈ బిట్లన్నీ కూడా ఇటువంటి చిన్న చిన్న బాక్స్ ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఇవి ఒకటి రెండు సార్లు వినండి, గుర్తుంటాయి. ఇప్పుడు గుర్తు లేకుండా ఎగ్జామ్లో మీకు నాలుగు ఆన్సర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు అడిగినటువంటి తంగేడి శాస్త్రీనామ అడిగాడు, పాలపెట్టి శాస్త్రీనామ అడిగాడు, నెమలి శాస్త్రీనామ అడిగాడు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ గుడ్ నైట్.